హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ గ్రామ మరియు వార్డు సచివాలయం సెకండ్ నోటిఫికేషన్ పరీక్షలు ముగిసిన తర్వాత అధికారులు ప్రాథమికమైనటువంటి కీని వెబ్సైట్లో పెట్టడం జరిగింది అయితే ఈ ప్రాథమికమైనటువంటి కీలో అనేక తప్పులు దొరికినట్లుగా అభ్యర్థులందరూ కూడా గమనించి అధికారులకు ఫిర్యాదు చేశారు అదేవిధంగా అబ్జెక్షన్స్ కూడా పెట్టుకోవడం జరిగింది అంతేకాకుండా యూట్యూబ్ ఛానల్స్లో కూడా విమర్శలు అయితే రావడం జరిగింది మన ఛానల్తో పాటుగా అనేక ఛానల్స్లో ప్రాథమికమైనటువంటి కీలో అనేక తప్పులు దొరికినట్లుగా చెప్పడం జరిగింది వెంటనే గమనించినటువంటి అధికారులు ఈ కీను తొలగించడం అయితే జరిగింది సాంకేతిక కారణాల వల్ల ఈ కీను తొలగిస్తున్నట్లుగా మనకి వెబ్సైట్లో అయితే చెప్పడం జరిగింది అయితే దీనికి సంబంధించి మనం చూసుకుంటే ఈరోజు ఒక అప్డేటెడ్ న్యూస్ అయితే రావడం జరిగింది కారణాలు మనం చూసుకున్నట్లయితే సచివాలయ పరీక్షల కీకి సంబంధించి ఎందుకు ఉపసంహరించారు అంటే కీలో ఒక సెట్ జవాబుకు బదులుగా వేరొక సెట్ జవాబులు పేర్కొన్నట్లుగా అధికారులు గుర్తించారు అందుకోసమే ఈ కీలన్నింటినీ కూడా మనకి తొలగించి త్వరలోనే మనకి కొత్త అనేవి రిలీజ్ చేస్తాము అని వెబ్సైట్లో పెట్టడం అయితే జరిగింది ఈ నెల ఇరవై ఆరవ తేదీని విడుదల చేసినటువంటి ఈ ప్రాథమిక కీలో ఒక సెట్టుకు సంబంధించినటువంటి జవాబులకు వేరొక సెట్ జవాబులు పేర్కొన్నట్లుగా అధికారుల దృష్టికి రావడంతో జరిగిన తప్పులు సరిదిద్దుకునే చర్యలు అయితే చేపట్టడం అయితే జరిగింది ఇలా పేర్కొనడం ద్వారా కీలో ఎనభై శాతం ప్రశ్నలకు సంబంధించిన జవాబులైతే మారిపోయినట్లుగా తెలుస్తోంది దీంతో ఈ సమాచారాన్ని రాత పరీక్షలకు హాజరైనటువంటి అభ్యర్థులకు తెలియజేస్తూ ప్రాథమికమైనటువంటి కీను అధికారికంగా విడుదల చేసినటువంటి గ్రామ వార్డు సచివాలయ వెబ్సైట్లో అధికారులు ఒక నోటీస్ అయితే ఉంచారు ఈ నెల ఇరవై ఆరవ తేదీన ప్రచురించినటువంటి ప్రారంభకి సాంకేతిక కారణాల వల్ల ఏపీఎస్సి కార్యదర్శి ఉపసంహరించుకున్నారు త్వరలోనే కీని మళ్ళీ అప్లోడ్ చేస్తాము అని అయితే చెప్పడం జరిగింది అభ్యర్థులు అభ్యంతరాలు లేవనెత్తడానికి కూడా తదుపరి మూడు రోజుల సమయం అయితే ఇస్తామని చెప్తున్నారు అభ్యర్థులకు జరిగినటువంటి అసౌకర్యానికి ఏపీఎస్సి కార్యదర్శి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు అని పేర్కొనడం అయితే జరిగింది ఇదిలా ఉండగా మనకి బుధవారం అంటే ఈరోజు కొత్తగా ప్రాథమికమైనటువంటి కీని విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు అయితే చెప్పడం అయితే జరిగింది సో ఈరోజు ఏదో ఒక టైంలో మనకి మరోసారి ప్రైమరీగా ఒక కీని అయితే రిలీజ్ చేసి అబ్జెక్షన్స్కి అవకాశం ఇచ్చే అవకాశం అయితే ఉంది ఈ అబ్జెక్షన్స్ అనేది మూడు రోజుల వరకు కూడా టైం అయితే ఇస్తారు తర్వాత ఫైనల్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది ఇదే విషయాన్ని ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్ లో కూడా పబ్లిష్ అయితే చేయడం జరిగింది అధికారులు చేసినటువంటి పొరపాటు సచివాలయ ఉద్యోగ నియామక పరీక్ష అభ్యర్థులను తీవ్ర ఒత్తిడికి గురి చేసింది పొరపాటున ప్రాథమికకి విడుదల చేయడంతో ఆందోళన అయితే గురయ్యారు అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు అదే విధంగా యూట్యూబ్ లో విమర్శలు రావడంతో ఏపీపీఎస్సీ అధికారులు ప్రాథమికమైనటువంటి కీని పునః పరిశీలన అయితే చేశారు పొరపాటులను జరిగిన బహిర్గతం అయితే అయింది దీంతో వెబ్సైట్ నుంచి కీన్ అయితే తొలగించినట్లుగా మనకి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో కూడా పబ్లిష్ అయితే చేశారు కాబట్టి మనకి కారణం చూసుకుంటే ఒక సెట్కు బదులుగా మరొక సెట్ కీన్ అనేది పెట్టడం వల్ల పూర్తిగా కీ అంతా కూడా చేంజ్ అయితే అయిపోయింది వెంటనే గుర్తించినటువంటి అధికారులు దీనిపై తొలగించి మనకి ప్రాథమికమైన కీని మళ్ళీ పెట్టడం అయితే జరుగుతుంది ప్రాథమికమైనటువంటి కీని మళ్ళీ పెట్టిన తర్వాత మీ అందరికీ కూడా మరో వీడియో రూపంలో అప్డేట్ అయితే రావడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కనే వచ్చే బెల్లైకాన్ని కూడా తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి జై హింద్